గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు. ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో, ఏ సమయంలో అనిత హోంమంత్రి అయిందో, ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కునుకు లేదు. ఆడపిల్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. వీళ్ళందరినీ తీసిపడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను. వీటిని రాజకీయం చేయడానికి మాట్లాడటం తప్ప మరొకటి చేయట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నిన్న ఆయన తిడుతున్నారండి, మమ్మల్ని తిడుతున్నారంటారు. ఎందుకు తిట్టరండి? మీరందరూ కూటమిగా వచ్చి మా కోట్లేయండి, మేమేదో మీకు చేస్తామన్నారు. ఆడపిల్లల కన్నెత్తి చూస్తే తొక్కి నార తీస్తా అన్నారు. ఆడవాళ్ళు వచ్చి ఎక్కడైనా మందు షాపులు పెట్టి ఇవి మాకు వద్దు అంటే వాటిని పగలగొడతా అన్నారు. మరి ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే పట్టించుకోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు గంజాయి. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో పండిస్తున్నా కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావు పట్టించుకోకుండా. కాబట్టి ఇకనైనా మీరు రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించి పోలీసులకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో లాగా అపోజిషన్ మీద కేసులు పెట్టి కొట్టడానికి, వాళ్ళని హ్యూమిలేట్ చేయడానికి కాకుండా ప్రజల్ని కాపాడటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. లేదా రిజైన్ చేసుకోండి, రాష్ట్రపతి పరిపాలన పెడతారు, చక్కగా వాళ్ళు పరిపాలిస్తారు. పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల పర్యటనకి వెళ్తున్నారు కాబట్టి వాంటెడ్గా వైసీపీ నాయకులు డైవర్టెడ్ పాలిటిక్స్ కోసం ఎంసానించుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇది 4 నెలలుగా జరుగుతున్నవి, 120 రోజుల్లో 100కు పైగా జరిగాయి. పిఠాపురంలోనే జరిగింది, హిందూపురంలో జరిగింది. బాలకృష్ణ గారు వెళ్ళారండి, షూటింగ్లు చేసుకుంటా ఉన్నాడు. అత్తాకోడల్ని గ్యాంగ్ రేప్ చేస్తే ఈ రోజు వరకు పలకరించలేదు. ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచేస్తుంటే ప్రతిపక్షం కాకపోతే ఎవరు మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో ఎవరున్నారు ప్రజల పక్షన? ఆ రోజు ప్రతిపక్షంలో మేమే సపోర్ట్ ఉన్నాం. అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి వెల్ఫేర్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ మనిషిగా మేము ఉన్నాం. ఈరోజు మీరు దొంగ మాటలు చెప్పారు, అవి ఫ్రీ, ఇవి ఫ్రీ, అవి ఫ్రీ అని చెప్పి ఈవీఎంని మేనేజ్ చేసుకొని వచ్చారు. అందుకే మీకు ఈరోజు ప్రజల మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. సరస్వతి బొమ్మలు అక్కడే ఉన్నాయి కదండి, ఎక్కడికైనా పోతాయా? ఈరోజు కాకపోతే రేపు వెళ్ళు. పిఠాపురంకి వెళ్ళి హోంమంత్రిని తిట్టడం తెలుసు, కానీ పిఠాపురంలో తెలుగుదేశం వాడు రేప్ చేసిన అమ్మాయిని పలకరించి భరోసా ఇచ్చే తెలుగుదేశం వాడిని ఉరిశిక్ష తీయించడం చేత కదా పవన్ కళ్యాణ్ గారికి. డైవర్షన్ పాలిటిక్స్ ఆయన చేస్తున్నాడు, మేం కాదు. మా మీద ఏదో సోషల్ మీడియాలో రాస్తారంటారు, ఆడదాన్ని. నేను ఎమ్మెల్యే 2 సార్లు, మంత్రిని, నా మీద ఎన్ని మాట్లాడారు, నా మీద ఎన్ని రాశారు? ఆ రోజు ఎక్కడికి పోయింది పవన్ కళ్యాణ్ గారికి నోరు? మేము ఆడపిల్లలు కాదా, మాకు ఫ్యామిలీలు లేదా, ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఈయనకు మాత్రమే కూతుర్లు ఉన్నారా? మా అమ్మాయిని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారో ఒకసారి సోషల్ మీడియాలో చూడండి. ఏం తప్పు చేస్తున్నారు మా పిల్లలు? నంగి అడుపులు మాట్లాడుతున్నారు పవర్ చేతిలో పెట్టుకొని. వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా మాట్లాడేవాళ్ళు?